മാർഗം നീവേ, സത്യം ജീവം നീവേ, ജീവിൻചുടകു ആധാരം നീവേ. മാർഗം നീവേ, സത്യം ജീവം നീവേ. మనలు మనం ప్రార్థన చేసుకుందాం అండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మనం పక్కనోళ్ళు ఏమని అనుకుంటానో ముందు రాలేకపోవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని ఎరుగున్న దేవుడు. మన హృదయంలో ఒకసారి ప్రార్థన చేసుకుందామా చాలు. ఆయన ఖచ్చితంగా ప్రార్థనని వింటాడు. దేవ నా యొక్క పాపం, నేను ఆ యొక్క పాత జీవితాన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను యేసయ్య అనే ఒక చిన్న ప్రార్థన చేద్దామండి చాలు. ఇంకేమవుతుంది, మీకు మొహమాటం ఉంటే ఏం పర్లేదు, కానీ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మన యొక్క హృదయాల్లో ఎవరైతే ఖచ్చితంగా యేసయ్య నేను నిన్ను ఫాలో అవుతాను అనుకుంటున్నావు, దేవా నీవే నా మార్గం, నా సత్యం, నా జీవం అని ఆయనకు చెప్దాము ఒకసారి మన హృదయంలో. అది చాలు, ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు అండి ఆయన. అందరు కూర్చోనండి. కానుకలకి సమయము. మనము ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఇస్సాకు కరువు గల ప్రాంతంలో ఏం చేశాడు, విత్తనము విత్తినప్పుడు నూరంతల పంట వచ్చింది. కరువు కదా, నాకు లోటు ఉంది, దేవుని స్వరం నేను వింటున్నానో లేదో అనే అనుమానము అతనికి రాలేదు. మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానుకలు ఇచ్చే సమయము దేవునికి కృతజ్ఞతార్పణగానో మరి సాక్రిఫిషియల్ ఆఫరింగ్గానో మనం దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తాము, నాకు సరిపోవు కదా, నాకు లేదు కదా, నాకు లోటుగా ఉంది కదా అని ఆలోచించి దేవునికి పిసినితనముగా ఇస్తాము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంది, పిసినితనముతో సణుగుకుంటూ కాకుండా ఉత్సాహముగా ఇవ్వడము అని అంటే సంతోషముగా. నీవు ఆ అర్పణను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విత్తనములాగా నువ్వు చూస్తావో, ఈ దేవుని సన్నిధిని మంచి నేలగా నువ్వు నేను చూడగలుగుతామో, అప్పుడు మనము విత్తిన విత్తనానికి తగిన పంట ఎంత రావాలేదని నిర్ణయించేది దేవుడు, ఎంత హార్వెస్ట్ వస్తుంది అని నిర్ణయించేది దేవుడు. మనము విశ్వాసముతో విత్తనము విత్తడం మాత్రమే మన పని కదా. కాబట్టి మీరు దేవుని మీకు ప్రేరేపించిన కొలది, మీ హృదయంలో దేవుడు మాట్లాడిన కొలది, మీ చేతులతో కానుకలు తీసుకుని పట్టుకున్నట్లయితే లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాము. దశమ భాగాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ వైట్ కవర్స్ ఉన్నాయి, ఆ కవర్స్లో దశమ భాగాల్ని వేయండి. అది వేరే వాటి కోసం మనం ఉపయోగిస్తాం కాబట్టి అవి వేరుగా వేస్తాము. నార్మల్ ఆఫరింగ్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆ బాక్సెస్లో వేయండి. ఇంకా మన చర్చ్లో వేరే ప్లేసెస్, వార్ ప్లేసెస్లో నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఉన్నారు, వాళ్ళ కోసం ఇది, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఇందులో వేయచ్చు. సరే, దేవుడు మీ నడిపించేదాన్ని బట్టి మీరు కానుకలు చేతిలో పట్టుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం కానుకల గురించి. మహోన్నతుడ, మహాగండ, పరిశుద్ధునికి నివాసీ దేవ, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి,
ఎవరైతే నాన్న తండ్రి వారు కానుకలను వారి హస్తాల్లో పట్టుకున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి కలిగిన దాంట్లో నన్ను ద బెస్ట్ మీకు ఇచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభా. ఇచ్చే ప్రతి ఒక్క హృదయాలు నాన్న తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి ప్రభా. అలాగే ఇచ్చే ప్రతి ఒక్క కానుక నాన్న తండ్రి మీకు మహిమార్థమై వాడబడేలాగా సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరము పాము సండ కాబట్టి హోసన్న హోసన్న అని పాట పాడుతూ ఆయన ఆరాధిద్దాం. హోసన్న హోసన్న మహోన్నతుడు, హోసన్న 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే హోసన్నా రారజుకే. కీర్తి 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 రారజుకే. కీర్తి 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 రారజుకే. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే హోసన్న రారాజుకే. హోసన్న 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 మౌనతుడు, హోసన్న 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 మౌనతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే హోసన్న రారాజుకే. అనౌన్స్మెంట్స్. ఈ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ కాబట్టి బాగా వినండి, జాగ్రత్తగా వినండి. మండే రేపు బ్యాప్టిజమ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి పాస్టర్ గారితో క్లాస్ ఉంది ఈవినింగ్ 5:00 సెల్స్ ఆఫీస్లో. తర్వాత రేపు 6:00 ఈవినింగ్ అన్ని మినిస్ట్రీ లీడర్స్కి, సెల్స్ గ్రూప్ లీడర్స్కి, జనరల్ లీడర్స్ మీటింగ్ పాస్టర్ గారితో ఉంది, ఫారినర్స్కి ఉక్రేనియన్స్కి కలిపి 6:00 ఇక్కడ జాల్లో. సెల్స్ గ్రూప్ లీడర్స్, మినిస్ట్రీ లీడర్స్ అందరూ పాస్టర్ గారితో మీటింగ్కి రావాలి, లీడర్స్ అండ్ హెల్పర్స్. ఓకే. తర్వాత ట్యూస్డే మార్నింగ్ మనకి 8:30 to 10:30 మార్నింగ్ ప్రేయర్ ఉంది. తర్వాత ట్యూస్డే ఈవినింగ్ 6:00 ఫాస్టింగ్ స్టార్ట్ అవుతాయి. ట్యూస్డే ఈవినింగ్ 6:00 3 days ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయరు చర్చ్లో స్టార్ట్ అవుతుంది. 6:00 తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఫ్రైడే ఎండ్ అవుతుంది 3 days కాబట్టి. మళ్ళీ వెన్స్డే ఈవినింగ్ 6:00 మనం ప్రేయర్కి కలుస్తాము. థర్స్డే మార్నింగ్ 8:30 to 5 ప్రేయర్ మ్యారథాన్ ఉంటుంది. 5 to 6 బ్రేక్, 6 to 8 మళ్ళీ ప్రేయర్ ఉంటుంది. తర్వాత ఫ్రైడే మాత్రము ఫాస్టింగ్ ఎండింగ్ ఎప్పుడు జరుగుతుంది, 4:00 ఇక్కడ ప్రేయర్కి వస్తే 4 to 6 ఫాస్టింగ్ ప్రేయరు మనము కమ్యూనియన్ తీసుకొని ఎండ్ చేస్తాము. తర్వాత అందరూ బాగా ఉండండి, నెక్స్ట్ వీక్ మనకి ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత 7:00 ఇక్కడ ఈ జాల్లో కంబైన్డ్ సెల్స్ గ్రూప్ ఉంటుంది, ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే జాల్లో. మిగతా సెల్స్ గ్రూప్స్ ఏమీ జరగవు, అందరికి ఇక్కడే జరుగుతుంది కాబట్టి తప్పకుండా కంబైన్డ్ సెల్ గ్రూప్కి ఖచ్చితంగా అందరూ రండి ఈసారి. అర్థమైందా? ఎప్పుడు జరిగినట్టు ఉండదు, ఈసారి వేరుగా ఉంటుంది కాబట్టి కంబైన్డ్ సెల్స్ గ్రూప్కి రండి. తర్వాత సాటర్డే బ్యాప్టిజమ్స్ తీసుకునే వాళ్ళకి, బ్యాప్టిజమ్స్ తీసుకునే వాళ్ళకి వెన్స్డే కూడా పాస్టర్ గారితో క్లాస్ ఉంటుంది, మీరు మండే వస్తే పాస్టర్ గారు చెప్తారు. సాటర్డే మార్నింగ్ బ్యాప్టిజమ్స్ ఉంటాయి, తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్ రిహార్సల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి. సండే చర్చ్ మనకి ఈవినింగ్ 4:00 అక్కడ ఇంటూరిస్ట్ దగ్గర. లాస్ట్ కంబైన్ సర్వీస్ జరిగింది కదా, కమ్యూనియన్ సర్వీస్ పేత్రవతి చెస్కయ 49 అక్కడ జరుగుతుంది కంబైన్ సర్వీస్ ఈవినింగ్ 4:00. ఎన్నింటికి నెక్స్ట్ సర్వీస్? ఎక్కడ? ఇంటూరిస్ట్ దగ్గర. ఓకే. మిగతా వాళ్ళని ఈరోజు రాని వాళ్ళకి, తెలియని వాళ్ళకి గుర్తు చేయండి, చెప్పండి. తర్వాత కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది, అది హోలీ కమ్యూనియన్ సర్వీస్ కనుక బ్యాప్టిజమ్స్ తీసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకురండి, తీసుకొని రండి. సర్వీస్ అయిపోయిన తర్వాత
ఎవరైతే లీడర్స్ ఉన్నారో మినిస్ట్రీలో, మిగతా మినిస్ట్రీలో, తెలుగు ప్రతి మినిస్ట్రీలో, ప్రేయర్ మినిస్ట్రీ, ప్రేజ్ అండ్ వర్షిప్, రిసెప్షన్ ఉన్న వాళ్ళందరూ ఉండండి. సెల్ గ్రూప్ లీడర్స్, హెల్పర్స్ అందరూ ఉండండి. నేను మాట్లాడాలి, ఇంటికి వెళ్ళొద్దు. ఓకే, లేచి నిలబడితే ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాగణుడ, మహిమోన్నతుడ, వందనములు. ఆశీర్వకరుడ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినమున ప్రభ, మాకు ఆశీర్వదకరంగా నీ వాక్యమును అనుగ్రహించినందుకు వందనములు. అయ్యా, మా హృదయములో ప్రభ జీవ జలవూటల్ని మీరు ఉంచినందుకు వందనములు నాయన. మా హృదయమును కాపాడుకునే జ్ఞానమును మాకు దయచండి. క్రమమైన జీవితమును, తెలివిగల నాయన హృదయమును అనుగ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. జ్ఞానాత్మతో, వివేచన గల ఆత్మతో అభిషేకించండి. ప్రతి అక్రమము నుంచి విడుదలను ప్రకటిస్తున్నాము నాయన. అవిధేయతను మా నుంచి తొలగించమని, ప్రతి చెడుతనము నుంచి మా నుంచి తొలగించమని అడుగుతున్నాము. తెలియ చేసిన తప్పులను, తెలియచేసిన నాయన పాపములను మేము ఒప్పుకొనిచున్నామయ్యా. అయ్యా, మా యొక్క హృదయము నాయన నీ కోసము ప్రభ తండ్రి తృష్ణుకునే అయ్యా ఆ యొక్క తండ్రి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని నాయన. నీ దగ్గర నుంచి పొందుకునే జ్ఞానమును, నీ కోసము వేచి చూసే నాయన అటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించి నాయన. మా హృదయములను, ఆలోచనలను, తలంపులను నాయన మీ కంచె వేసి క్రమపరచమని అడుగుచు. మా అపరాధములను మేము ఒప్పుకొని చుండగా మమ్మల్ని మన్నించమని అడుగుచు. మీ సిలువ రక్తముతో, మీ వాక్యముతో ప్రోక్షించి కడగమని అడుగుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడే ఎల్లప్పుడూ మనందరికీ తోడెండును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.